మైనారిటీ పిల్లలైనా, బీద బడుగు బలహీన వర్గాల పిల్లలైనా, ఆర్థికంగా బీదగా ఉండే పిల్లలు 5 రూపాయల భోజనం తినేటటువంటి పిల్లలు చదువుకుంటారు, అలాంటి దానికి నువ్వు తాళాలు వేస్తావు. ఇది నీకు ఫస్ట్ నీకు ఖండించాల్సింది. ఇంకొకటి, ఈ వీళ్ళ కుట్రకోణం ఉన్నది మేడం. ఈరోజు పిల్లలు ఎందుకు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారంటే, ఇది కరెంట్ ఇష్యూ కాబట్టి చెప్పాలి. ఈరోజు కుట్ర ఏంటంటే, ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ అయ్యి వచ్చిన, లేకుంటే మీ స్టూడియోకు నేను ఎప్పుడో రావాల్సినటువంటి వాడిని లేట్ అయ్యి వచ్చిన, ఇది పొద్దునట్టు నన్ను అరెస్ట్ చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులో. పొద్దున అరెస్ట్ చేసి ఇప్పుడు 7:30కు నన్ను బయటకు వదిలిపెట్టారు. అది కూడా ఎందుకంటే వీళ్ళ కుట్రకోణం. జూలై ఐదో తారీఖు నాడు టీజీపీఎస్ ముట్టడి పిలిపినిచ్చింది నేనే, చెలో ఢిల్లీకి పిలిపినిచ్చింది నేనే. ఇప్పుడు ఇస్తున్నాడు కార్యక్రమాలకు అన్నిటికీ ఇస్తున్నాం. దానికి ప్రతి నిరుద్యోగి కూడా హార్ట్ఫుల్ వస్తున్నారు. మేము కూడా ఇలా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రభుత్వం ఎన్ని కుట్రలు పెట్టినా కానీ మేము నిస్వార్థంగా ఉన్నాం, పిల్లలు కూడా నిస్వార్థంగానే వస్తున్నారు. అయితే జూలై 5వ తారీఖు మేము ఇచ్చినప్పుడు టీజీపీఎస్సికి ఆయనే అన్నట్టు అందరిని అంటున్నాడు కదా, ఎవరు రావట్లేదు, కొద్ది మంది వస్తున్నారు, ఇది అయిపోయిందని. నువ్వు కంచెలు ఎందుకు పెట్టుకున్నావు, 3 అంచెల కంచె ఎందుకు పెట్టుకున్నావు, టీజీపీఎస్సీ దగ్గర సిపి అడిషనల్ సిపిలతోటి ఎందుకు పారాన్ని పెట్టుకున్నావు, కంచెలు లేని తెలంగాణలో కంచెలు ఎందుకు వేసినావు, నీ దమ్ముంటే కంచెలు తీసుకో రేవంత్ రెడ్డి, కంచెలు తీసుకోరు మీరు కాంగ్రెస్ వాళ్ళు, మీ పంచలు ఉడతాయి, కంచెలు తీస్తే మీ పంచలు ఉడతాయి అని చెప్తున్నావు ఏఓటీవీ వేదికగా. ఎందుకంటే వీళ్ళ కుట్ర ఏంటంటే, జూలై 6వ తారీఖు నాటికి ఇడికి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, తన గురువు వస్తున్నాడు, గురువు దగ్గర ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది అని చెప్పేసి తన గురువు దగ్గర ఇదే బస్ యాత్ర చేసినటువంటి వాళ్ళను గురువు పిలిపించుకొని ఒక్కసారి పోయి, సార్ మాకు 1:12 కావాలి, 1:12 ఉన్నది, 1:100 ఇవ్వమనగానే ఎమ్మటే వాళ్లకు అక్కడ ఉన్నటువంటి వారికి 1:100 ఇచ్చిండ్రు అక్కడున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్లో. ఇది అక్కడ ఇచ్చినటువంటి 1:100 జేఎల్డిఎల్కు. ఇది మరి ఆయన ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు ఇవ్వలేదు, అక్కడ ఏంటంటే ఈయన ఇజ్జత పోతుందని ఆ రోజు ఏం చేసిండే, ఒక డెలిగేషన్ ఇచ్చిండు వాళ్ళు, చనగాన దయాకర్, బాలలక్ష్మి, మానవతరాయ్, సామల రామ్మోహన్ రెడ్డి, రియాజ్ బల్మూరి వెంకట్, వీళ్ళందరితోటి కూర్చొని గ్రూప్ 1:100 కుదరదు, ఇది అసలు వీలు కాదు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల గురించి పెంపు గురించి ఆలోచిస్తున్నాం, త్వరలో వెబ్ నోట్ అన్నాడు. వెబ్ నోట్ అని ఆ రోజు గురువు దగ్గర మార్కులు కొట్టుకోవాలని ఆ రోజు కుట్ర చేసిండు. ఆ రోజు నుంచి ఈరోజు ఎందుకు వెబ్ నోట్ రాదు, నువ్వు మాట్లాడుతున్నందుకు ఎమ్మటే మీకు అన్నిటికీ వెబ్ నోట్లు వస్తాయి. ఇది ఒక కుట్ర. ఇంకా నెక్స్ట్ నిన్న జరిగిన కుట్ర, ఈరోజు ఏదైతే ప్రతిపక్షాలు కానీ బీసీ సంఘాలు కానీ, బీసీ సంఘం రాజారాం యాదవ్ ఇచ్చినటువంటి చలో సెక్రటరేట్ అనే దాన్ని భగ్నం చేయడానికి ఈయన ఏం చేసిండు, నిన్న మొన్న ఆడపిల్లలందరూ 12:30 వరకు ఉన్నారు మేడం, నేనే మానిటరింగ్ చేసింది, నైట్ 2 4 పోయి కాజిగూడ రైల్వే స్టేషన్లో 2-3 వేల రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు, 5 వేల రూపాయల వాటర్ బాటిల్లు, నెక్స్ట్ పొద్దున్నే లేచి 120 ఛాయలు తీసుకొచ్చి తాపి మీ మూమెంట్ని మానిటరింగ్ చేసుకుంటుంటే 6 ఆడపిల్లల్ని తీసుకొని పోయి, 6:30 తీసుకొని పోయి ఆడపిల్లల్ని సాయంత్రం 6:30 పంపిస్తావా, ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళిపోవాలి, నైట్ మొత్తం నిద్ర కాసినటువంటి పిల్లలు. అదే నీ ఇంటికి అద్దమ్మ రాత్రి వస్తే నీ భార్య నీ బాధపడ్డదని నువ్వు చెప్పినటువంటి వానివి, ఇదే ఆడపిల్లలకు రేవంత్ అన్న అంటే అండగా ఉంటాను అనివి, నువ్వెందుకు ఈ ఆడపిల్లలను ఉదయం 6 నుంచి నైట్ సాయంత్రం 6:30 వరకు స్టేషన్ ఉంచుకున్నావు. ఇది ఇక్కడ ఇది జరిగినా స్పందించని ఈయన ఈరోజు చలో సెక్రటరేట్ ఉన్నదని దీన్ని భగ్నం చేసి ఇది ఎక్కడికో పోతుందని చెప్పేసి ఈయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క గారితో, ఈయన మన పొన్నం ప్రభాకర్ గారితో డెలిగేషన్ అన్నాడు. పొన్నం ప్రభాకర్ గారితో డెలిగేషన్ అంటే పొన్నం ప్రభాకర్ ఎక్కడ పోయిండు, ఆయన ఈరోజు వరంగల్లో ఉన్నాడు. మళ్ళీ ఒక లీక్ ఏమి ఇచ్చారు తెలుసా వీళ్ళు, బట్టి గారు ఇష్టం వచ్చినట్టు నేను వీడియో పెట్టిండు, అసలు మేము డేట్లు పోస్ట్పోన్ అయితే వీళ్ళు బాగుపడరు, ఉద్యోగాలు రావు, అది ఇదని మాట్లాడితే ఒక పిల్లగాడు కాలర్లో మాట్లాడితే మీరు రా అయ్యో అట్లనా అని మాట్లాడండి, అబ్బాయికి ప్రశ్నలు సంధిస్తే దానికి అందులో ఉన్న ఇంటెలిజెన్స్ ఏం చేసిరా అంటే, మీరు బట్టి దగ్గరికి రారి రేపు పొద్దున్నట్టు ఎక్కువ మంది ప్రజాభవన్ భవన్కి రారని చెప్పారు. ఇళ్ళ కుట్రకోణం ఏం జరుగుతుందంటే, ఇక్కడ బల్మూరి వెంకట బ్యాచ్ వేరేటోళ్ళు వీళ్ళ బ్యాచే డెలిగేషన్కి వెళ్తారు మాట్లాడతారు, ఇది కష్టమవుతుందని చెప్పి మొన్న రాత్రి నిద్రపోకుండా నిన్న ఒక డెలిగేషన్కి పోయి నిన్న నైట్ 3 పడుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పొద్దున్నే 6 పోతే ఇక వచ్చిండు వీడు డైరెక్ట్ కోలగంపలకే వచ్చిందని నన్ను గమ్ముకొని తీసుకొని పోయి ఇప్పటి వరకు ఎస్ఆర్ నగర్ పిఎస్లో పెట్టారు. ఈడ ఏంటి అంటే, ఈడ ఈరోజు జరిగేటటువంటి చలో సెక్రటరేట్ని భగ్నం చేయాలని చెప్పేసి వీళ్ళు డెలిగేషన్స్ ఓపెన్ చేసి ఇక్కడ డెలిగేషన్స్ హైదరాబాద్లో అని చెప్పేసి వరంగల్లో ఏం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఇంకా నిన్న వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే,
నిన్న కూడా మేము ఒక డెలిగేషన్ పోయించినాం, మాకు నీతి నియతి మానం ఉన్నది కాబట్టి మీరు డిస్క్లోజ్ చేయదన్నారు కాబట్టి మేము చేయట్లేము, చేసినా మాకు పరాకపడేది లేదు కాదు, మాకు మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చినాం కాబట్టి నియతి ఉన్న వాళ్ళని చెప్తున్నాం, అయినా వాళ్ళ ఒక పనికి వాళ్ళనే చెప్తున్నాం, ఎందుకంటే 18వ తారీఖు వరకు ఆగరన్నారు వస్తుందన్నారు. 18వ తారీఖు ఇక్కడ కుట్రకోణం ఏంది అంటే ఈ గ్రూప్ 2 వాళ్ళు లొల్లి చేస్తే, డిఎస్సి వాళ్ళు ఇద్దరు లొల్లి చేస్తే రాష్ట్రం అట్టుడికిపోతుంది. అశోక్ నగర్లో గ్రూప్స్ వాళ్ళు చేస్తున్నారు, దిల్షుఖ్ నగర్లో డిఎస్సి వాళ్ళు చేస్తున్నారు. ఈ గ్రూప్స్ వాళ్ళని సపరేట్ చేసేసి ఈ డిఎస్సి వాళ్ళని ఎగ్జామ్కి పంపించాలి. డిఎస్సి వాళ్ళని ఎగ్జామ్కి పంపించినాక వీళ్ళు ఏం చేయాలి, గ్రూప్స్ వాళ్ళకి 2 డేస్లో ఆల్ టికెట్స్ అప్లోడ్ చేస్తారు. ఆల్ టికెట్లు అప్లోడ్ చేసినాక వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఎప్పుడైనా కోర్టుకు పోయినప్పుడు ఇమ్మీడియట్గా, ఈరోజు మీకు సెల్ ఫోన్ ఉంది మేడం, ఇప్పుడు మీరు ఎందుకు ఎమ్మటే చెప్పారు, ఇప్పుడే అందిన తాజా వార్త అక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో లాఠీ చార్జ్ జరుగుతుంది ఉద్రిక్త పరిస్థితులు అని. మొబైల్ తీసుకున్నప్పుడు గూగుల్ నోటిఫికేషన్ కానీ ఇంకేనా నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం ఇట్లా చూసుకుంటాం. ఆల్ టికెట్ పెట్టిండను కానీ సెంటర్ ఎక్కడ ఏందని కొడతారు. దానికి గతంలో లెక్క నువ్వు 50 రూపాయలు పెట్టుకోను 100 రూపాయలు పెట్టుకోను ఒక ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకుంటే ఒక నువ్వు నెట్ క్యాప్కి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ మొబైల్లో డేటా ఉంది కాబట్టి ఇట్లా క్లిక్ చేస్తే ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఆల్ టికెట్ డౌన్లోడ్ను నువ్వు క్రైటీరియాగా తీసుకుంటావా, ఇది లాజిస్టిక్సా, నువ్వు లాజిస్టిక్స్ వర్సెస్ లైఫ్.